తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కామెంట్లు, వైసీపీ సెటైర్లు ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టించాయి. టీడీపీ పొత్తు ధర్మాన్ని సరిగా పాటించలేదన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు పొత్తు ధర్మాన్నే కాదు ఏ ధర్మాన్ని కూడా పాటించడంటూ కౌంటర్ ఇచ్చింది వైసీపీ. టీడీపీ జనసేనది అమావాస్య పొత్తు అంటూ ఆరోపిస్తోంది. ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఎవరి బాటలోకి ఎవరు వస్తారనేది కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఆయన బాటలోనే ఉన్నాడు, ఉంటున్నాడు, ఉంటాడు కూడా అని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఆయనే బహిరంగంగా కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించలేదని. పొత్తు ధర్మాన్ని పాటించని చంద్రబాబు వెంట ఎందుకు వెళ్తున్నాడో ఆయన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా మరి ఏదైనా ప్యాకేజీ ధర్మాన్ని పాటిస్తున్నాడేమో, అందువల్ల ఫాలో అవుతున్నాడేమో అనుకోవాల్సి ఉంటుంది. పొత్తు పెట్టుకున్నప్పుడే ఇది ఒక అపవిత్ర కలయిక, అపవిత్ర పొత్తు, పెళ్ళి ఒకరితోటి కాపురం ఒకటితోటి అని ముందే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించాడు. చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన కుటిల నీతికి గాని, ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు గాను, ప్రజలకి వాగ్దానాలు చేసి మోసం చేసి మోసగాడుగాను పేరు పడ్డ చంద్రబాబుతోటి, కేవలం స్వలాభాపేక్షతోటి పవన్ కళ్యాణ్ మరి పొత్తు కుదుర్చుకున్న కూర్చోవడం జరిగింది. తల్లిని తిట్టారు, నా కుటుంబాన్ని ఇదిలోకి లాగారు, నన్ను అల్లరి పాలు చేశారు, వీళ్ళు దుర్మార్గంగా దోచుకుని తింటున్నారు, గాది కింద పద్ది కుక్కల్లో తినేస్తున్నారు, ఈ తెలుగుదేశం పార్టీని కుకటి వేళ్లతోటి తీసేస్తాను, చించేస్తానన్న వ్యక్తి మళ్ళీ ఆయన సంకనెక్కాడు. అది కూడా ఎట్టు ఎక్కడా జైల్లో దొంగలు జైల్లో పంచుకున్నట్టుగా అక్కడే పంచుకుని అమావాస్య పొత్తు. ఈ అమావాస్య పొత్తు ఏ రకంగా ఉంటుందో మేము ఆ రోజు ఊహించాం, వీళ్ళు కూడా ఆ రకంగానే అవుతూ ఉంది అమావాస్య పొత్తు.